హైదరాబాద్ శివారు హైత్ నగర్లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయడం సంచలనం సృష్టిస్తోంది. యువకుల నుంచి తప్పించుకొని రోడ్డుపైకి చేరుకున్న బాలిక సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది. బాలికను రక్షించిన ఓ హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువకుల అత్యాచార యత్నం సమయంలో బాలికకు గాయాలయ్యాయి. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నేను తిరుగుతున్నాడు, అటు బయట వచ్చేసరికి బయట కనపడ్డాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డా, ఏం చేస్తున్నావు అని నేను అడిగితే ఏడ్చుకుంటా అక్క మా అమ్మలకు ఫోన్ చేయమని చెప్పేసి అన్నది. దానికంటే ఫస్ట్ లారీ వాళ్ళకి అడిగితే లారీ వాళ్ళకి ఫోన్ చేయాలి. ఏమని చెప్పింది అమ్మాయి? నేను తిరుగుతున్నాడు ఇటు, అటు బయట వచ్చేసరికి బయట కనపడ్డాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డా, ఏం చేస్తున్నావు అని నేను అడిగితే ఏడ్చుకుంటా ఇక్కడ ఎందుకు వచ్చిన అమ్మాయి అంటే ఏడుస్తుంది. లారీ వాళ్ళు అక్కడ లారీ పార్కింగ్ చేస్తుంటే వాళ్ళకు ఫోన్ అడుగుతుంది, ఫోన్ చేయవా అంటే వాళ్ళు చేయమని వెళ్ళిపోయారు. అయితే నేను దగ్గర పోయినా, ఏ ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే అక్క మా ఇంటి కాడ ఫోన్ చేయవా అని చెప్పేసి అంటే ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, ఇట్లా మా ఇంట్లో కలిసి తీసుకొచ్చినా ఎట్లా వచ్చినావు వాళ్ళకి తెలియనే తెలియని వాళ్ళకి ఎట్లా వచ్చినామని నేనంటే ఇప్పుడు బయటికి రమ్మని అడ్రస్ చెప్పమని చెప్పినట్టు సెల్లో చూపించినట్టు చూపించి వెనక నుంచి ఫ్లోర్ బండి మీద ఎక్కించుకొని వచ్చి ఆ జంగల్లో పడేసి కింద సున్ని వేసి మీద పడిపోతుంటే వాళ్ళని నెట్ వేసుకొని వచ్చిందంట. ఎంతలోనే ఒకడు స్ప్రే కొట్టింది. స్ప్రే కొట్టగానే బయట గురికొచ్చి ఇక్కడ నిలబడితే నేను అన్నాను, నాతో అంటుంది అక్కడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, రెండు రెండు కనిపిస్తున్నాయి నాకు, మా అన్నకు ఫోన్ చేయవా అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే లేపలేదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ జడిమెట్లో ఉన్నాడట. మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి, నిందితులు ఎవరు అని తెలిసిందా? పోలీసుల విచారణ ఎలా కొనసాగుతోంది? హైదరాబాద్ నగర శివారు రాజకొండ కమిషనరేట్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెద్దంబర్పేటలో నివసిస్తున్నటువంటి సూర్యపేట ప్రాంతానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ వాచ్మెన్ గా ఉంటున్న తరుణంలోనే నిన్న సాయంత్రము అంటే 8-9 గంటల సమయంలోనే అక్కడ వాష్రూమ్ కు వెళ్ళడంతోనే అంటే వాళ్ళు ఓపెన్ ప్లేస్ ఉన్నదన్నమాట, అక్కడ మామూలుగా వెళ్తుంటారని చెప్పి చెప్తున్నాం. ఆ ఓపెన్ ప్లేస్ లో మద్యం సేవిస్తున్న యువకులు ఆమెను ఆ వాష్రూమ్ కు వచ్చిన వెంటనే ఆమెను అక్కడ నుంచి గిడ్డం తీసుకువెళ్లి అక్కడ నిర్మానుష్యం ప్రాంతంలో అత్యాచార యత్నానికి పాల్పడ్డటువంటి పరిస్థితి, యత్నంలో ఆమె నెట్టడంతోనే అక్కడ తెలంగాణ జరిగింది, ఆమెను కొట్టడం జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి, అక్కడ ఆ నిర్మానుష్యం ప్రాంతంలో ఒకసారి గొడవ పడ్డాలని బయటికి తప్పించుకొని వచ్చిన పరిస్థితి, అందుకే మద్యం సేవించడంతోనే ఈమె మామూలుగా ఉండడంతోనే తప్పించుకొని బయటపడ్డ చెప్తున్న పరిస్థితి. మాలో వాళ్ళు ఆల్రెడీ ప్రతి చోట కూడా ప్రజల కూడా అక్కడ మద్యం సేవిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అక్కడనే వైన్ షాపు సమీపంలోని ఘటన జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మద్యం మత్తులో ఆమె తీసుకెళ్లి అత్యాచార యత్నంతోనే బయటపడ్డ పరిస్థితి, అక్కడ రోడ్డు మీద వచ్చి అర్ధనాదాలు పెడుతూ రక్షించండి కాపాడండి చెప్పి అర్పులు పెట్టడంతోనే అక్కడ ఉన్నటువంటి ఇజ్రా ఎవరైతే ఉన్నారో థర్డ్ జెండర్ ఆమెను కాపాడుతూ అక్కడ పోలీసులకు సమాచారం ఇస్తున్న పోలీసులు కూడా ఘటన స్థలం చేరుకున్న పరిస్థితి, ఆమె ఉన్న నెంబర్ ఏదైతే ఉందో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆమెను తీసుకెళ్లే పరిస్థితి, ఎందుకంటే హాస్పిటల్కి తరలించారు, ఆమె ట్రీట్మెంట్ కూడా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి, ఎందుకంటే ఆమెకు ఎవరైనా గుర్తించి ఆమెను కావాలని కిడ్నాప్ చేశారా అనుకోవాలని పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఇటువంటి ఘటనలు అనేకం జరిగినటువంటి పరిస్థితి చూస్తాం, కానీ ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని కూడా రిక్వెస్ట్ చేసి తీసుకువెళ్లారా అని, ఎందుకంటే ఆమె ఉన్నటువంటి నివసిస్తున్న వాచ్మెన్ రూమ్కును ఆ పక్కనే ఉన్నటువంటి అంటే 50 మీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి, ఆమె బయటికి రావడం మీరు గమనించి డైరెక్ట్ తీసుకువెళ్ళినట్టు కూడా గుర్తున్న పరిస్థితి, మరి ఒకవేళ ఆమెను గుర్తుపట్టే పరిస్థితి అనుకుంటే నిందితులు ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ కూడా వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వైన్ షాప్కి వచ్చి తిరిగిపోయినటువంటి సీసీ ఫుటేజ్ కూడా అమ్మాయికి చూపిస్తే ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశాలు ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ నలుగురు నిందితులు ఎవరు అనేది కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇటువంటి ఘటన పూర్తం కాకుండా నెక్స్ట్ భవిష్యత్తులో వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ఎందుకంటే వైన్ షాపు సమీపంలో ఏదైతే మద్యం సేవిస్తూ ఇటువంటి మహిళలు ఒంటరికి వచ్చిన మహిళను ఈ విధంగా పాల్పడడం దురదృష్టం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, కానీ మైనర్ మాత్రం ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు అమ్మాయిని ఈ విధంగా చేయడం మాత్రం చాలా దారుణమైన ఘటన అని చెప్పి స్థానికులు చెప్తున్నట్టు మహిళా సంఘాలు కూడా చెప్తున్నట్టు పరిస్థితి, వీళ్ళు ఎవరైతే నిందితులు ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆమెను ఈమెను రెక్కీ చేసి తీసుకువెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆమెను ఫాలో చేసి తీసుకువెళ్లారా లేకుంటే అక్కడ ఎన్ని సందర్భాల్లో చూశారు ఆయన కూడా పోలీసులు అక్కడ సీసీ కెమెరా రికార్డు ఉన్నాయి వాటి పరిశీలిస్తే మొత్తం ఖచ్చితంగా నిధులు దొరకరని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ దుర్గేష్.